హాయ్ వెల్కమ్ బ్యాక్. IIIT అడ్మిషన్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులందరికీ కూడా ఒక బిగ్ గుడ్ న్యూస్. మొత్తానికి IIIT నోటిఫికేషన్ డేట్ అనేది వచ్చేసింది. దాని మనం ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నారు నాజ్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్. IIIT నోటిఫికేషన్ కోసం విద్యార్థులు గత 2 నెలల నుంచి వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి ఉన్నత విద్యా మండలి ఈ IIIT నోటిఫికేషన్ని ఈ నెల అంటే ఆగస్టు 30వ తారీఖున రిలీజ్ చేస్తాము అని ప్రకటించింది. సో ఇది అఫీషియల్ ప్రకటన. అంటే ఈ ఆగస్టు 30న ఖచ్చితంగా IIIT నోటిఫికేషన్ అనేది రాబోతుంది. దీంట్లో ఎలాంటి డౌట్ అనేది లేదు. స్వయంగా RGUKT ఛాన్సలర్ కేసీ రెడ్డి ఈ ప్రకటన చేశారు. దీంతో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న IIIT నోటిఫికేషన్ అనేది రాబోతుంది. ఈ నోటిఫికేషన్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్గా రాబోతుంది. అంటే సో ఎన్ని సీట్లు ఉన్నాయి, సో నెక్స్ట్ వచ్చేసి రూల్స్ ఆఫ్ అడ్మిషన్స్, అంటే అడ్మిషన్ ప్రాసెస్లో ఎలాంటి రూల్స్ని ఫాలో అవుతున్నారు, 10th క్లాస్ మార్క్స్కి ఎంత వెయిటేజ్ ఇస్తున్నారు, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత వస్తుంది. ఈ నోటిఫికేషన్ని 30వ తారీఖున ఉదయం 10:30 అరౌండ్ 10:30కి అఫీషియల్ వెబ్సైట్లో మనకు రాబోతుంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి rgukt.org. సో దాంతోపాటుగా వేరే డిఫరెంట్ వెబ్సైట్లో కూడా మనకి నోటిఫికేషన్ అనేది రాబోతుంది. అయితే 30వ తారీఖు నోటిఫికేషన్ వస్తే మనకు 15-16 సెప్టెంబర్ వరకు మనకు అప్లై చేసుకోవడానికి టైం ఇస్తారు. సో ఎవరైతే ఈ IIIT యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని రెడీ చేసుకోకపోతే ఇమీడియట్లీగా మీకు కావాల్సినటువంటి అన్ని డాక్యుమెంట్స్ని రెడీ చేసుకోండి. ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏంటి అనేది ఆల్రెడీ మీకు దీనికి సంబంధించి ఒక వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. సో దాన్ని చూడండి, డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత లేట్ చేయకుండా ఇమీడియట్లీగా అప్లై చేస్తే బాగుంటుంది. మొత్తానికి 3 మంత్స్ అండ్ 2.5 మంత్స్ నుంచి ఎదురు చూస్తున్నటువంటి IIIT యాస్పిరెంట్స్ మీ కళ నిజం కాబోతుంది. ఈ నెల 30న మొత్తానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయబోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, సో రాష్ట్రంలో ఉన్నటువంటి 4 IIIT అంటే మనకి నూజివీడు, ఒంగోలు, ఇడుపులపాయ, మొత్తానికి రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్లో 4 IIIT ఉన్నాయి. ఈ 4 IIIT కూడా కామన్ నోటిఫికేషన్ అనేది రాబోతుంది. దేనికి అది సపరేట్గా నోటిఫికేషన్ రాదు, కామన్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ కామన్ నోటిఫికేషన్ ద్వారా 6-year ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ని IIIT ఆఫర్ చేస్తుంది. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.